సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిఘా నేత్రాల ఏర్పాటు. సిసి కెమెరాల కొరకు మాజీ ఎమ్మెల్యే కీర్తిశిశులు బొమ్మ వెంకటేశ్వర్లు స్మరక రథం ఏర్పాటు చేసిన బొమ్మ ఫౌండేషన్ పక్షాన 50,000 రూపాయలు ఫౌండేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, స్థానిక సిఐ రఘు, ఎస్ఐ శ్రీధర్లకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల శాంతి భద్రతల కొరకు ఏర్పాటు చేస్తున్న ఉపయోగకరమైన నిఘా నేత్రాల కొరకు తమ వంతు బాధ్యతగా 50,000 రూపాయలు విరాళాన్ని అందించి బాసటగా నిలిచామన్నారు. నిఘా నేత్రాల ఏర్పాటు వల్ల పట్టణ ప్రజలు శాంతియుతంగా భద్రతగా జీవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు సమాజంలోని మానవతావాదులు, పెద్దలు కూడా కలిసి రావాలన్నారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపురాజు, బూకే సరోజన తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి స్మారకంలో బొమ్మ ఫౌండేషను స్టార్ట్ చేయడం జరిగింది. మరి బొమ్మ ఫౌండేషన్ ద్వారా ఇవాళ హుస్నాబాద్లో సిసి కెమెరాలకు వీటిని కొత్తగా పెట్టడం కానీ మెయింటెనెన్స్ కానీ కావాల్సిన వనరులను ఇవాళ ఈ ఫౌండేషన్ ద్వారా సమకూర్చడం జరిగింది. మరి హుస్నాబాద్ ప్రజలకు వాళ్ళని సురక్షితంగా ఉంచడానికి పోలీసు యంత్రాంగానికి బొమ్మ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ సాయం అందించడం జరిగింది. మరి దీంతో ప్రజలు సురక్షితంగా సుఖంగా ఉంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.